అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు లేరు. అలా ఇష్టపడి గోవా వెళ్ళిన వాళ్ళకి నష్టాలతో పంపిస్తున్నాడు మన ప్రవీణ్. మరి ఇది ఎందుకు జరుగుతుందో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రవీణ్ అలాంగ్ విత్ ది స్టీ. అందరికి నమస్కారం మేడం. ఫస్ట్ ఇది ఏ బీచ్ తెలుసా అండి? రష్మి బీచ్. రేష్మి బీచ్ కాదండి, ఇది స్టార్టింగ్ మెరీనా బీచ్. అప్పుడప్పుడు రేష్మి గారు సెలవులప్పుడు ఇడికి రావడం తోటి రేష్మి బీచ్ అయిపోయింది. ఈ బీచ్ కి పబ్లిక్ బాగా వస్తారండి. ఈ బీచ్ లో నాది ఒక పెద్ద బిజినెస్ ఉంది, రంగురాళ్ల బిజినెస్. ఈ రాళ్ళు పెట్టుకున్న వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు తెలుసా రేష్మి గారు? అంతెందుకండి, ఈ అమ్మాయి అనకు ఒక అబ్బాయి తిరిగేటోడు, అలా గాలికి తిరుగుతానని ఒక రింగ్ పెట్ట, గాలివడై ఒక హిట్ కొట్టి ఇప్పుడు ఈమె కూడా దొరకకుండా తిరుగుతాండ ఆయన. కృష్ణబాబు గాను గారు ఒక రోజు బీచ్ దగ్గరకు వచ్చి అలా ఆలోచిస్తారు, ఏమైంది సార్ అంటే నేను పంచులు సరిగ్గా వేయలేకపోతున్నా అన్నాడు. ఏమన్నా పచ్చరాయి తీసి పెట్టా, ఆ రాయి కట్టుకున్నాకైనా కిడ్నీలో రాళ్ళు వచ్చింది, కిడ్నీలో రాళ్ళు వచ్చింది. అంతెందుకు మన ఖుష్బు గారికి మన గుడి నాకు తెలిసి ఇక్కడ వస్తావు నేను, నా దగ్గర ఉన్నాయి ఈ రాళ్ళని కొనుక్కోవడానికి చాలా మంది వస్తారు. ఈ బీచ్ కి వచ్చిన ఫ్యామిలీస్ ని పట్టుకుంటా బిజినెస్ చేస్తా. ఈ కొనుక్కోవడానికి ఫస్ట్ ఫ్యామిలీ ఎవరు వస్తున్నారో ఏమో. ఏంటండి ఇంత సడన్ గా నన్ను గోవాకి తీసుకొచ్చారు? కోవాలన్నది మనలాంటి యూత్ ఎంజాయ్ చేసేది. చూసారు కదా, ఒక తండ్రి వాళ్ళ కూతుర్ని తీసుకుని బీచ్ కి వచ్చిండు. వీళ్ళే నా టార్గెట్. చూడండి రింగులు ఎలా అమ్ముతాను. సార్ మీరు ఎంత గొప్పలు సార్, కూతురు సముద్రాన్ని చూపించాలని ఇక్కడ తీసుకుని వచ్చారు కదా. అది నా కూతురు కాదురా. అర్థమైంది, మీ మనవరాలు. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఒక రింగ్ కొనుక్కోండి సార్. కొనుక్కోండి సార్. కొనుక్కోండి సార్. దీని ఎట్లా అమ్మాలో నాకు తెలుసుగా. నాకు మేడం ఏంద్రా ఉఫ్ అని విజిలేస్తున్నావు? రారాదే బరే ఇట్రా బరేనా నేను ఎట్లా కనబడుతున్నారా? అందమైన అమ్మా అమ్మాయి సమాంత ఇట్రా. ఇట్లా అంటే వస్తా. మీరు రేష్మి గారి లెక్క కావాలనేది మీ ఆశ. అవును, నీవు అలా సన్నగా కావాలంటే సన్నటి రింగ్ అని ఒకటి ఉంటది, ఇది పెట్టుకున్నాం అనుకో 4 రోజులలో సన్నగా అయిపోతుంది. ఈ రాయి ఎంత? ఏమున్నదమ్మ 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు? మీ ఆయన కొనిస్తాడు. సరే ఇవ్వండి. అగో ఆయన రాళ్ళు అమ్ముతుండు, ఆ రాళ్ళు పెట్టుకుంటే నేను సన్నగా రేష్మి లెక్క అవుతానంట. నాకు ఆ రాళ్ళు కొనియండి. సరే మెంటల్ దానా, అలాంటి మోసగాళ్ళతో మోసపోకూడదే. అవెందుకే మనకి రాళ్ళు కావాలి. నువ్వేట్రారా, ఈ మైండ్ ఉంటది రా ఇక్కడ. ఈ రాయి ఎంత? 150. దాన్ని కొనుక్కునే బదులు నా కిడ్నీ రాళ్ళు తీయించుకోవచ్చురా. ఒరే ఆ రాళ్ళకి ఈ రాళ్ళకి తేడా, సంగీతానికి పెద్ద పెద్ద రాళ్ళే కరుగుతాయి అంటారు, కానీ ఈ రాళ్ళు కరగవు తెలుసా? ఎందుకు? సంగీతానికి మీ దూరం ఉంటే ఈ రాళ్ళు, మీ దూరం ఉంటే ఈ రాళ్ళు. సరే రాళ్ళకి ఇగో ఈ రింగ్ పెట్టుకో, ఆ డబ్బులు ఇచ్చేయి. ఇదిగో పెట్టుకోవే. అమ్మా ఆ రాయి పెట్టుకున్నడే కాదు, రోజుకి 20 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి, అప్పుడే తగ్గుతావు నువ్వు. ఎందుకు? అప్పుడు ఆ రాయికి పవర్ వస్తుంది, పవర్ వస్తుంది. ఇది నేను చూడలా. అర్థమైందా? తీసుకున్నాడు, ఎక్కువసేపు ఉండగాడి, బీచ్ లో ఎంజాయ్ చేయండి సరదాగా. వెళ్ళు వెళ్ళు. చూసారు కదా, గంటలో 3 లక్షలు. ఈ బిజినెస్ సవాల్ చేయలేరు. బేబీ ఆ సముద్రం చూసావా? ఆ సముద్రం లాగా ఎప్పుడు మనం కలిసి ఉండాలి. ఉంటాం బేబీ. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ టు బేబీ. నువ్వు లేకుండా నేను ఉండలేను బేబీ. నేను అస్సలు ఉండలేను బేబీ. వీళ్ళని చూడు, వీళ్ళని విడదీసి మరీ రింగులు కొనిపిస్తా. సార్ ఈ మమ్మర్ సార్ మా లవర్ సార్, కలకాలం కలిసే ఉంటాం సార్. కలకాలం కలిసి ఉండు కాదురా పిచ్చోడా, ఇది మన చలికాలం ఏమన్నో తీసుకొని వచ్చింది ఇదే బీచ్ కి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఎవడే ఎవరితో చచ్చిపోతా చెప్పు. అయ్యో సార్ ఎద్దు లేకున్నావు, ఏడుతో దరిద్రంగా ఉంటది. నేను చెప్తాగా నాకు ఇట్రా. అమ్మా మామూలు ప్రాబ్లం కాదు ఇది, ఆయన నిన్ను అనుమానిస్తాడు. అనుమానం రింగ్ ఒకటి ఉంది, కొనుక్కుంటావా? కొనుక్కుంటా. 2 లక్షలు అవుతుంది. ఈ రింగ్ పెట్టుకో బాబు. మన వచ్చింది రమ్య కాదు బాబు, మనిషింది ఇలా మనుషులు 7 ఉంటారు, అలా 1 వచ్చింది ఈమె 5 ఆమె. ఆమె వేరు ఈమె వేరు. ఒకసారి ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ టు బేబీ. అది రింగ్ మహిమ, అది రింగ్ మహిమ. చూసినవా ఎట్లా వచ్చున్నా నీ దగ్గరికి? ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. చూసారు కదా రేష్మి గారు, రింగ్ లైన్ అయిపోయినాయి. మీకు ఒక రింగ్, ఖుష్బు గారికి ఒక రింగ్, కృష్ణబాబు గారు గారికి ఒక రింగ్ అమ్మేస్తే అయిపోద్ది. ఒక రింగ్ తీసుకుంటారా నెక్స్ట్ టైం? మీ షష్టిపూర్తి షష్టిపూర్తి కన్నా పనికొస్తుంది మేడం.
సరేలేండి, ఈ రింగ్ లైన్ అమ్మినా కదా, ఇప్పుడు చూడండి సరదాగా డబ్బులు అయితే అన్ని వచ్చేసినాయి, సరదాగా వెళ్ళి వెనకకి ఎంజాయ్ చేస్తా. ఆఫ్టర్ 3 మంత్స్ ఏమే రాళ్ళు కొను అని చేతిలో ఉన్న రాళ్ళు అన్ని పోగొట్టించావు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే చార్జింగ్ డబ్బులు కూడా లేవు, ఏదో రకంగా రాళ్ళు అమ్ముకుంటున్నారా? రష్మి గారు ఒక రాయి తీసుకోండి, మీ భవిష్యత్తు బాగుంటుందని మీరు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిపోతారు. తీసుకోనండి. అయ్యో ఇక్కడ దొర ఉన్నాడు, ఈ దొర తీసుకుని ఎలా ఉన్నాడు? ఒక రాయి తీసుకోతారా? మీకు ఈ రాయి మహిమ తెలీదండి, రష్మి గారు ఈ రాయి పెట్టుకున్నారు, బ్రహ్మాండం యాంకర్ అయ్యి అక్కడ కూర్చున్నారు. ఒరే అమ్మా అమ్మాయి తెలివి ఉండాలి కదరా, నేను చెప్పిన డైలాగులే చెప్తాను కదా, మళ్ళీ నీకు అమ్మిందే నేను, మళ్ళీ నువ్వు నాకు అయ్యే డైలాగులు కొడతానవా? మా అందరి దగ్గర అమ్మి డబ్బులను దొబ్బేసి ఎంజాయ్ చేస్తున్నావు రా. నువ్వు చిలకల్లి కొడుతుంటే వెరీ నైస్. నాకు పాలసీ చాలా నచ్చింది, థాట్ కొత్తది ఉంది, బట్ ప్రవీణ్ వెరీ నైస్, కాన్సెప్ట్ వాస్ వెరీ నైస్, గుడ్ లక్. కృష్ణ భగవాన్ గారు, ప్రవీణ్ సార్ మంచి కాన్సెప్ట్, అంటే ఐడెంటిఫికేషన్ ఉన్నది, బీచ్ లో ఇలాగా చీట్ చేయడం కొత్తగా ఉంది. ఇన్ని స్కిట్లలో నీ చూస్తే కొద్దిగా కామెడీ ఏదో తగ్గింది, మనకు కావాల్సింది అది కదా, ఎంత చేసినా గానీ ఆ హ్యూమర్ ఇంకా పెరుగుంటే ఫన్ ఉంటే బాగుండు అనిపించింది. మంచిది తీసుకున్నాం, అందరూ బాగా చేశారు. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.